రండి మనం బులెటిన్ లో బ్రేకింగ్స్ చూస్తున్నాం. దేవినేని ఉమాపై మైలవరం కోర్టులో విచారణ అనంతరం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. అయితే 14 రోజులు రిమాండ్ కు తరలించనున్నారు. వైద్య పరీక్షల అనంతరం రిమాండ్ కు తరలిస్తారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దస్తగిరి అందిస్తారు. దస్తగిరి. మాజీ మంత్రి తెలుగుదేశం సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరికి మైలవరం కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. ఇటీవల జరిగినటువంటి అంశం సంబంధించి కూడా ఇటు దేవినేని ఉమాపై కూడా ఇటు హత్యాయత్నం కేసుతో పాటు ఎస్సీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కోర్టులో కూడా ప్రవేశపెట్టినటువంటి దేవినేని ఉమాని 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. అయితే వైద్య పరీక్షల అనంతరం కూడా కోర్టుగా హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది. అయితే మాజీ మంత్రి ఉమాపై ఉమా కూడా ఏదైతే ఇటీవల జరిగినటువంటి ఘటన సంబంధించి కూడా వరుసగా తెలుగుదేశం పార్టీకి పార్టీ సీనియర్ నేత ఉన్నటువంటి ఉమాపై కూడా ఈ కేసులు నమోదవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ దస్తగిరి ఫర్ ద అప్డేట్స్. పంపిస్తారండి మీరు మాట దేవినేని ఉమాతో పాటు 18 మందిపై కూడా కేసు నమోదు చేశారు. అయితే ఉమాను రిమాండ్ కి తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ నమోదు చేశారు. అయితే అంతకుముందు మైలవరం కోర్టులో హాజరుపరిచారు దేవినేని ఉమాని. అయితే విచారణ అనంతరం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఒక హత్య కేసులో కూడా నిందితుడిగా కేసు నమోదు చేశారు. అయితే వైద్య పరీక్షల అనంతరం 14 రోజుల రిమాండ్ కు తరలించనున్నారు. పంపిస్తారండి మీరు మాట పర్మిషన్ ఏం కాదన్నా.